అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో పునీత్ సిఐడి విచారణ ముగిసింది. మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ని సిఐడి 5 గంటల పాటు విచారించింది. తాడేపల్లి సిట్ ఆఫీసులో నారా లోకేష్ సిఐడి విచారణ కొనసాగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో పునీత్ సిఐడి విచారణ ముగిసింది. మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ని సిఐడి 5 గంటల పాటు విచారించింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు లైవ్ లో. అనిల్, మరి పునీత్ని విచారించినట్టు తెలుస్తోంది, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు, ఉదయం నుంచి కూడా సిఐడి 2వ రోజు విచారణకు నారా లోకేష్ హాజరయ్యారు. ఆ విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఇదే రోజున మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఎవరైతే ఉన్నారో పునీత్ను కూడా విచారణకు హాజరు కావాలంటూ నిన్న సిఐడి నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు పునీత్ను విచారించిన తర్వాత సిఐడి అధికారులు బయటికి పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే పునీత్ ఇక్కడ నుంచి వెళ్లారు. అయితే మరొక వైపు నారా లోకేష్ విచారణ కొనసాగుతోంది. రేపు మరొకసారి సిఐడి విచారణకు హాజరు కావాలి అంటూ కూడా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కి కూడా సిఐడి నోటీసులు జారీ చేసినట్లు మనకు తెలుస్తోంది. అయితే 2వ రోజు నారా లోకేష్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. అటు చంద్రబాబు, నారా లోకేష్తో పాటు మాజీ మంత్రి నారాయణ ఇతర నేతలు అంటూ కూడా సిఐడి అభియోగాలు మోపింది. దీనికి సంబంధించిన అంశాలపైన విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న నారా లోకేష్ విచారణ తర్వాత మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో టైంపాస్కి విచారణ చేస్తున్నట్లుంది, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించాలని మేము అడిగినా కూడా ఏవీ చూపించలేదు. 50 ప్రశ్నలు అడిగితే కేవలం ఒకటంటే ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అడిగారు. మిగిలిన అన్నీ కూడా ఏదో టైంపాస్ చేసినట్లు వాళ్ళ పరిస్థితి నాకు కనిపించాలన్న విధంగా కూడా నారా లోకేష్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. రాజకీయ కక్ష ఇతర కోణాల్లోనే ఈ చర్యలు ఉన్నాయంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే సిఐడి పట్ల కావచ్చు, వ్యవస్థల పట్ల ఉన్న గౌరవంతో విచారణకు హాజరవుతాను, న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందంటూ కూడా ఒక నమ్మకాన్ని ధీమాన్ని నారా లోకేష్ అయితే వ్యక్తం చేశారు. ఇక మనతో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఉన్నారు. అసలు విచారణ ఈ అంశాలు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది, తెలుగుదేశం ఎలా ఎదుర్కోబోతుందో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఎలా చూస్తున్నారు, నిన్న విచారణకు రమ్మంటే ఆయన హాజరయ్యారు, మళ్ళీ ఈ రోజు కూడా రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వటం, పిలవటం, గంటల తరబడి విచారించడం, ఈ ప్రక్రియ అంతా చూస్తే అసలు ఏమనిపిస్తా ఉంది? ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే అని క్లియర్గా అర్థమవుతుంది. మేము నిన్న పొద్దున్నే చెప్పాం, లేని ఇన్నర్ రింగ్ రోడ్ గురించి సిఐడి విచారణ ఏంటి అని చెప్పి నిన్న పొద్దున్నే మేము చెప్పడం కూడా జరిగింది. చెప్పినట్టుగానే నిన్న సాయంత్రం లోకేష్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు, మిగతా అన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్ అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు అని నిన్న స్వయంగా నారా లోకేష్ గారు మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు విచారణ పేరుతో మళ్ళీ ఈరోజు కూడా రమ్మన్నారు. చట్టాలని న్యాయాలని అన్నిటినీ గౌరవిస్తాం కాబట్టి ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చి మళ్ళీ విచారణకి హాజరవడం జరిగింది. ఇకపోతే నారాయణ గారు అల్లుడు, నారాయణ గారు అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇంకెవరినో ఒకరిని ఇరికించాలనే ఉద్దేశంతో అల్లుడిని తీసుకొచ్చారు. అది ఇంకా నారాయణ గారిది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నారాయణ గారి విషయంలో ఈ అమరావతిలో ఎక్కడ ఆయనకి ల్యాండ్ లేదండి. పారంకిలో సర్వే నంబర్ 488 ఆ సర్వే నంబర్లో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో అతను బిల్డింగ్స్ కట్టుకోవాలని చెప్పి బిల్డింగ్ ప్లానింగ్ పెడితే ప్లానింగ్ రిజెక్ట్ చేశారు సిఆర్డిఏ వాళ్ళు. ఎందుకు అని అంటే, ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్ గనక వచ్చినట్లయితే మీ స్థలం ఇన్నర్ రింగ్ రోడ్లో కలిసిపోతుంది,
అని చెప్పి సిఆర్డీఏ సమాచార హక్కు సమాచార చట్టం కింద మేము అప్లై చేస్తే వచ్చిన సమాధానం ఇది కేవలం హెరాస్మెంట్ తప్ప ఇంకోటి లేదు. కావాలని హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈరోజు మేమేం చేసాం రాజకీయ కక్ష సాధంబు మాకేం సంబంధం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే మరి 3,000 చెప్పండి. మొన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూశారు, ఈరోజు సజ్జల వ్యాఖ్యలు చూశారు. ముఖ్యమంత్రి అసలు నేను ఈ దేశంలో లేనప్పుడు జరిగింది కక్ష అంటే ఏంటి, కక్ష సాధింపు అంటే ఏంటి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కూడా కనిపించాయి. ఈరోజు సజ్జల గారి వ్యాఖ్యలు కూడా చూసినట్లు అసలు ఏమనిపిస్తుంది వైసీపీ నేతల మాటలు ముఖ్యమంత్రి మాటలు చూసినప్పుడు? ప్రజలందరూ కూడా కక్ష సాధింపుతోనే చేస్తున్నారనేది వాళ్ళకి అర్థమైంది. భయపడిపోయి మేమేం చేయలేదు మాకే కక్ష లేదు అదేదో జరుగుతూ ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపే. అమరావతి క్యాపిటల్ కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈరోజు అక్రమ అరెస్టు చేశారు. ఇసుక దోపిడీ గురించి ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఈరోజు అక్రమ అరెస్టు చేశారు. దళితుల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు కాబట్టే ఈరోజు అరెస్టు దాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మైనారిటీల్ని నమాజ్ చేసుకునే టైంలో కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని గ్రామ బహిష్కరణలు చేస్తూ ఉన్నారు కాబట్టే దాని గురించి ప్రశ్నించినందుకు పోరాడినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేశారు. బడుగు బలహీన వర్గాల్ని బలహీన వర్గాలకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ కూడా తీసేసి 16,800 మందికి లీడర్స్ అయ్యే అవకాశాన్ని కోల్పోయేలాగా ఈ జగన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దానికోసం పోరాడినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇంకొక చిన్న విషయం అండి, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ లోకేష్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో మాకు తెలియదు అంటున్నారు. మీకు లోకేష్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో మీకు తెలియకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో మాత్రం మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాల కోసం, అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న వాళ్ళని కాపాడటం కోసం, మీకు బెయిల్ క్యాన్సిల్ కాకుండా ఉండటం కోసమే మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారనే విషయం మాత్రం మాకు మాత్రం తెలుసు. ఇది ఖచ్చితంగా ఏదైతే రాజకీయ కక్ష సాధింపులో చర్యల్లో భాగంగానే ఈ రకంగా విచారణ పేరుతో కూడా వేధింపులకు గురి చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. వాటన్నిటినీ ఎదుర్కొని న్యాయస్థానంలో బలంగా నిలబడతామనే నమ్మకాన్ని టీడీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక విచారణకు సంబంధించి కనుక మనం పరిశీలిస్తే అటు మాజీ మంత్రి నారాయణ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. నారాయణ ఏదైతే వ్యక్తిగతంగా ఇక్కడ సిఐడి కార్యాలయానికి హాజరవడానికి వయోరీత్యా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్చువల్గా కానీ లేదంటే తన నివాసంలోనే విచారణ చేయాలని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం కూడా కొన్ని ఆదేశాలను ఇప్పటికే సిఐడికి ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే నారాయణ కుటుంబ సభ్యులు ఒకరైనటువంటి ఆయన అల్లుడు పుణిత్ను కూడా సిఐడి విచారణకు పిలవడం, విచారణకు కూడా నా పుణిత్ ఉదయం 10 గంటల సమయానికే చేరుకున్నారు. దాదాపు 5 గంటల పాటు పుణిత్ను కూడా విచారించారు. అయితే అనేక అంశాలకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఏదైతే సిఐడి చేసిన ఆరోపణలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా ఆయన అడిగినట్లు తెలుస్తుంది. అన్నిటికీ తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఆయన పుణిత్ కూడా అందజేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేపు కూడా తిరిగి రమ్మనటం వెనుక, అంటే రేపు పుణిత్ని మళ్ళీ రమ్మనటం వెనుక ఏదైనా కారణం ఉందా, అరెస్ట్ చేసే కోణం ఉందా, లేకపోతే ఏం జరగబోతుందనే చర్చ అయితే కొంత నడుస్తుంది. ఇక నారా లోకేష్కి సంబంధించి నిన్న ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు ఇంకా 5 నిమిషాలు ముందుగానే వచ్చారు. విచారణ సమయం 5 గంటల వరకు ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి చూసాం. అయితే ఈరోజు కూడా తిరిగి 2వ రోజు విచారణకు రావాలంటూ సిఐడి నోటీసులు ఇచ్చింది. కొంత వ్యక్తిగత పనులు ఉంది, అవసరాలు ఉన్నాయి, బయట ప్రాంతానికి వెళ్ళి రావాల్సి ఉంది, అయినప్పటికీ కొంత వెసులుబాటు ఇవ్వండి, మీ విచారణకు ఎప్పుడు కావాలన్నా నేను సహకరిస్తాను, లేదు ఈరోజు కంటిన్యూ చేయాలన్నా చేయండి అని నిన్న సిఐడి అధికారులను విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా నారా లోకేష్ కానీ అటు నుంచి కేవలం లేదు మళ్ళీ రేపు మీరు రావాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అయితే ఇదంతా కూడా ప్రభుత్వ పెద్దలకు అనుసరణలోనే జరుగుతుంది. ఎందుకంటే విచారణ సమయంలో కూడా సిఐడి అధికారులు పదే పదే ఫోన్లు మాట్లాడడం కావచ్చు, బయటకు వెళ్ళి రావడం కావచ్చు, ఇతర చర్యలు చేశారు. వీటన్నింటినీ చూసిన తర్వాత వీరు వెనుక కొంత శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, మరొక అంశాలు ఉన్నాయి, ఇతర పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక
కీలక వ్యక్తులు పెద్దల యొక్క హస్తం ప్రమేయం మేరకే ఈ చర్యలు జరుగుతాయి. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ గొంతును నొక్కడానికి లేని ఇన్నర్ రింగ్ రోడ్డు. ఎక్కడ గ్రౌండ్ అవ్వాలా, ఒక ఎకరం సేకరించాలా, ఒక ఎకరం సమీకరించాలా, ఎక్కడ ఒక రూపాయి ఎవరికి చెల్లించాలా ప్రభుత్వం నుంచి, అంటే ఎక్కడ నష్టం అనేది జరగలేదని తేట తెలివైనప్పటికీ కాగితాల మీద ఉన్న అంశాన్ని పట్టుకొని ఏదో నష్టం జరిగిపోయింది, ఏదో కష్టమైంది, ఏదో దోచేశారనే అభూత కల్పన అబద్ధాలు చెప్పి ఏదైతే ఉందో ప్రభుత్వం తాము రాజకీయ మనుగోడు సాధించే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీయడానికి ఒక రకమైన ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు కాక మరేంటి అంటూ కూడా టీడీపీ ప్రశ్నిస్తూ ఉంది. అయితే వ్యవస్థల మీద, న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకం గౌరవంతో ఖచ్చితంగా విచారణకు వస్తాము, సహకరిస్తాము, ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామని కూడా చెప్పడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే లోకేష్ విచారణ కంటిన్యూ అవుతా ఉంది, మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజుతో విచారణ ముగిస్తారా లేక మళ్ళీ నోటీసులు ఇచ్చి రమ్మనని నారా లోకేష్ ని పిలుస్తారనేది కూడా ఆయన బయటకు వస్తేనే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తాను. మొత్తం మీద అయితే నారా లోకేష్ సిఐడి విచారణ కొనసాగుతా ఉంది రాజు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్.